సభాధ్యక్షులు తమ్ముడు నాగరాజు మాదిగ ఈ వేదిక మీద ఉన్న మన భారత ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని రక్షిస్తూ మనల్ని రక్షించడానికి ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ మనల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మన జాతిని ఉపకులాలను ఆదుకోవడానికి వచ్చిన గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నా ప్రియ స్నేహితులు 30 సంవత్సరాల స్నేహానికి ఒక నిజమైన విలువగా గుర్తుగా ఉండబడే ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ ప్రతి సంతోషంలోనూ భాగస్వామై ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడికి రప్పించడానికి మన ఆవేదన వినిపించడానికి తీసుకొచ్చిన నా ప్రియ స్నేహితుడు మనందరి మిత్రుడు సోదరుడు గౌరవ కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో మా అన్నలు కేంద్ర మంత్రివర్లు నారాయణ స్వామి గారు మురుగనన్న అదే సమయంలో ఈటల రాజేందర్ అన్న లక్ష్మణ్ అన్న మన మన బండి సంజయ్ అన్న ఇంకా మన వేదిక మీద ఉండబడిన తమ్ములందరికీ చెల్లెలందరికీ ఉద్యమనవసులు ఈ సభకు అశేషంగా తరలి వచ్చిన నా జాతి మరి ఉపకులాలు మరి ప్రజాస్వామికవాదులందరికీ ఉద్యమనవసులు తెలియజేస్తున్నాను. ముందుగా మన మాదిగ ఉపకులాల బహిరంగ సభకు మన ఆవేదన వినడానికి మన ఆకాంక్షల్ని గుర్తించడానికి మన న్యాయమైన సమస్యల పరిష్కరించడానికి ముందుగా దేశ ప్రధానమంత్రిగా ఉండి ఒకవైపు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో మొన్ననే మన బలహీన వర్గాల సభకు హైదరాబాద్ వచ్చి కూడా మళ్ళీ ఈరోజు మాదిగల ఉపకులాల సభ కూడా ఇటు రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టంగా భావించుకోవాలనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అంతేకాకుండా మన మాదిగల సభకు వచ్చిన ఈ దేశానికి పెద్దన్న మన జాతికి పెద్దన్న లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే అన్న మేము ఊహించని కళ ఇది, మేము ఈ తెలుగు సమాజంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం, బాధపడ్డం, భయపడ్డం. మమ్మల్ని మనుషులుగా చూడలేదు సమాజం. మేము ఎదురవుతే దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు. మేము ఎవరికన్నా తాకితే మహిళ భర్త అని చెప్పి దూరం పెట్టిండ్రు. మమ్మల్ని మాదిగోళ్ళని అంటానోళ్ళని చెప్పి హీనంగా చూశారు. ఒక్క మాటలు చెప్పాలంటే పశువుల కంటే హీనంగా మా మాదిగ జాతిని చూసింది సమాజం ఈ కొన్ని శతాబ్దాలు. అట్లాంటి సమాజంలో పుట్టిన మేము ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను, మీ ఆకాంక్షలకు నిజమైన ప్రతిని అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కసారి ఒక మాదిగ బిడ్డలుగా ఉపకులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులను నమస్కారం పెట్టండి, జోడించండి. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి. ఈ సమాజంలో మనకు విలువ లేని రోజుల నుంచి, ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి, ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈరోజు మనల్ని గుర్తించడానికి, మనల్ని గౌరవించడానికి, మనకు అండగా ఉండడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఈ దేశానికి పెద్దన్నే మనకు అండగా నిలబడడానికి వచ్చిండు. చేతులెత్తి నమస్కరించండి అన్న. ధన్యవాదాలు అన్న. ఈ దేశానికి పెద్దన్నావు, మా జాతికి ఒక పెద్దన్నావు. ఒక విషయం, ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను. కాంగ్రెస్ మాటలు చెప్తున్నదే, బీఆర్ఎస్ మాటలు చెప్తున్నదే, దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరనేసి కూడా మీ దృష్టికొస్తున్నా నేను. अंदुकु साक्ष्यंगा అన్న మా పెద్దన్నగా భావించుకుంటున్నా ఎందుకంటే ఈ దేశానికే పెద్దన్నవు ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని కాపాడుతున్నావు ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నావు ఒక అట్టడుకులమైన మాదిగలకు ఒక పెద్దన్నగా మమ్మల్ని కాపాడడానికి వచ్చావు మీ ముందు ఒక విషయం చెప్పక తప్పదు అన్న ఇప్పుడే మా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు నా స్నేహితుడు ఒక అట్టడుకు బలహీన వర్గాల కుటుంబం నుంచి ఒక పేదరికం నుంచి ఒక టీ అమ్ముకునే ఒక పేద కుటుంబం నుంచి ఇవాళ దేశాన్ని రక్షించే ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప నాయకుడు ఎదిగావన్నా మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకొక విషయం మీరు బలహీన వర్గాల నుంచి ఎదిగారు కాబట్టికనే మా బలహీన వర్గాల సమాజం నుంచి మీరు ఎదిగారు కాబట్టికనే పేదరికం మీకు తెలుసు కాబట్టికనే బలహీన వర్గాల కండగా తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని దమ్మున్న ఏకైక నాయకుడు మీరే ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ తెలంగాణ గడ్డ మీద కూడా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం అనేదంటే అట్టడుగు బలహీన వర్గాల మీద మీకుండబడే కమిట్మెంట్కు అదొక నిదర్శనం మొన్ననే బీసీల కండగా హైదరాబాద్ వచ్చారు 4 రోజులు తిరగకముందే 4 days కాకముందే మళ్ళా దళితుల్లో అట్టడుగు వర్గమైన మాదిగలు కూడా నేను అండగా ఉన్నాను చెప్పడానికి వచ్చిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ సామాజిక న్యాయమైన ఎజెండా మీకు లేకపోతే ప్రధానంగా మీ మనసులో అది లేకపోతే బలహీన వర్గాల మీటింగ్ మీరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఏ దేశ ప్రధానమంత్రి బీసీల మీటింగ్ వచ్చిండు ఏ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్ వచ్చిండు ఎవరు రాలే మీరు బలహీన వర్గం చెదిగారు కాబట్టినే మీరు దళిత వర్గాల కండగా నిలబడ్డారు కాబట్టినే ఈ పరిణామం జరిగిందనే విషయం మేము గర్వంగా చెప్తున్నాం అంతేకాదు సామాజిక న్యాయానికి పెద్దపీట మీరు ఎలా వేస్తారో మీ పరిపాలన రుజువైపోయింది అన్నా మా పెద్దన్న మీరు మొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పుడు ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీల కంటే అట్టడుగున పడిపోయిన దళితుల్ని రాష్ట్రపతి చేసిన ఘనత మీకేమన్నది మీరు మొదటిసారి ప్రధానమంత్రి అవుతే ఒక దళితుల్ని రాష్ట్రపతి చేయగలిగిండ్రు మీరు మొదటిసారి ప్రధానమంత్రి అయితే ఒక దళితుల్ని రాష్ట్రపతి చేయగలిగిండ్రు మీరు రెండోసారి ప్రధానమంత్రి అవుతే అడవిలో ఉండబడే ఆదివాసీ నా అక్కను ముర్ము గారిని రాష్ట్రపతి చేయగలిగినరు ఇది కాంగ్రెస్కే కాదు ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాదు ఇది కాంగ్రెసే కాదు ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాదు మనందరికీ తెలుసు మీరు బీసీ కాబట్టికనే ఒక దళితుని పైకి తీసుకురాగలిగినరు మీరు బలహీన వర్గాల ప్రముఖ నాయకుడు కాబట్టికనే ఒక గిరిజన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టారు అదే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ రోజుల్లో ఇన్ని పరిణామాలు జరగలేదనేసి కూడా మర్చిపోతాను సహనం కోరుతున్నాను నేను అంతేకాదు ఇక్కడ మా పెద్దన్నగా మా ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అన్నా పెద్దన్న మీరు తెలంగాణ గడ్డ మీదకి వచ్చారు ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం ఇచ్చి దీక్ష వరించిన వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం దీక్ష ఉందో నేను ఒకరిని ఉన్నాను అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలు ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్లో 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడనే విషయాన్ని కూడా మీకు తీసుకొస్తున్నాను నేను అన్నా 18 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక మాదిగ మంత్రి లేడు వెలమలో జనాభాలో 1% లేరు వాళ్ళు 4 ఉన్నారు వెలమలో 1% లేరు కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కుటుంబంలో కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్న 4 ఉన్నారు అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ 7 మంత్రులు ఉన్నారు ఒక వెలమకు 4 పెట్టుకున్నాడు 7 రెడ్లను పెట్టుకున్నారు కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం మంత్రివర్గం చోటే లేదు కానీ అన్నా మీ ఔదార్యం ఎంత గొప్పదో మీ ప్రేమ ఎంత గొప్పదో దళితుల పట్ల దళితుల్లో ఉండబడే అట్టడు కులం పట్ల మీ ఔదార్యం ఎంత గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం అన్నా ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రి లేడు కానీ కర్ణాటక పోతే పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారి అండదండలతో నారాయణ సామన్న కేంద్ర మంత్రి కాగలిగిండు ఈడ మనకు రాష్ట్ర మంత్రి లేడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 మంది ఎమ్మెల్యేలు ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కాలేదు కదా నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో 1000 ఓట్లతో ఓడిపోయిన ఎమ్మెల్యేగా 1000 ఓట్లతో ఓడిపోయిన తనని తీసుకొచ్చి పెద్దవారు నరేంద్ర మోడీ గారు ఏకంగా కేంద్ర మంత్రి చేసిండు. ఇక్కడ ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన మాది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు చేయలే కేసీఆర్. కానీ అక్కడ బీజేపీలో 1000 ఓట్లతో ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి మాదిగ జాతిని గౌరవించుకున్నాడు. అతను మాదిగ జాతిని గుర్తించుకున్నాడు. ఇక్కడ అణిచేసిండు కేసీఆర్, ఆడ పైకి తీసుకొచ్చిండు పెద్ద మోడీ గారు. ఇక్కడ మనల్ని అణిచేసిండు కేసీఆర్, ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండు, మంత్రివర్గంలో చోటు లేకుండా చేసిండు. కానీ పెద్దయిన మాత్రం మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళగలిగిండు. ఇది చాలదా? సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మాటలు చెప్పడం కాదు, దాన్ని అమలు చేయడం అనే ఆకాంక్ష నిజంగా నిలబెట్టుకున్నది. ఎవరన్నా ఉంటే పెద్దల గౌరవ నరేంద్ర మోడీ గారు నేర్చుకోవడం మనం మర్చిపోదు. ఇకపోతే అసమానతల కాడికి వస్తే, ఎక్కడ అసమానతలు ఉన్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో పెద్ద అయిన చూపు కూడా అక్కడికి పోతుందనే విషయం పాలన మొత్తం రుజువు అవుతుంది. అసమానతలు ఎక్కడున్నాయో, అన్యాయం ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి ఆయన చూపు పోతున్నది. ఆ చూపులో అర్థమే పండిట్ దీన్ దయాల్ గారి స్ఫూర్తికి అనుగుణంగా, అంత్యోదయాన్ని తీసుకొచ్చే స్ఫూర్తిలో భాగంగా, అంబేద్కర్ జగ్జోరా స్ఫూర్తికి అనుగుణంగా, సామాజిక దృష్టికి అనుగుణంగా అగ్రకులాల్లో ధనికులు ఉన్నారు, పేదలు ఉంటే ధనికులు బాగున్నారు కానీ పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన కనస, పేదల పక్షాన్ని నిలబడ్డ కనస ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అంతేకాదు, ఒకవైపు త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల ఆవేదన అర్థం చేసుకొని, ముస్లిం మహిళల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ కన్నీరు చూర్చడానికే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తొలగించిన విషయం మనం మర్చిపోద్దాం సహనం కోరుతున్నాను. నేను కాంగ్రెస్ చాలా కాలం పాటు మహిళల రిజర్వేషన్ అంటూ ఊరించింది. కానీ ఒకే దెబ్బతో లోక్సభలో రాజ్యసభలో 48 గంటలను పాస్ చేసి నేను మహిళల పక్షాన్ని ఉందని చెప్పి చాటుకున్న వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ అన్నగా చెప్తున్నా, మహిళల ఆకాంక్ష ఈనాటిది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న కాంచి మహిళలకు న్యాయం జరగని పోరాటం చేసిండు. నిజంగా మహిళల విషయంలో, పేదల విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నిజంగా అమలు చేసింది అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మన బలహీన వర్గాల ప్రముఖుడైన నరేంద్ర మోడీ గారు మాత్రమే అది అమలు చేసిందని కూడా మీరు మర్చిపోదు. ఈ విధంగా సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది కాంగ్రెస్, సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది బీఆర్ఎస్, సామాజిక న్యాయము ఎక్కడ జరగాలో అక్కడ అమలు చేసేది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతున్న విషయం కూడా మీరు మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలోనే అన్న మీకు దండం పెడుతున్నాం. మీ తమ్ములం, మీ చిన్న తమ్ములం, దాదాపు అన్న 30 సంవత్సరాలు 94లో ఈ మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయింది. ఇవాళ 2023కి వచ్చాం. 23/24 అవుతుంది. 30 years మూమెంట్ అన్న, 30 years మూమెంట్. ఈ మూమెంట్లో ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి. 1965లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కమిటీ, లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్రన్ కమిషన్ అయితే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పింది. అన్న, జనాభా మాకున్నది కానీ విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిగ జాతి వెనుకబడిపోయిందనే విషయం కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా వాటా మాకు దక్కాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినాయి, అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి, అసెంబ్లీలో ఏకాగ్రంగా తీర్మానాలు కూడా జరిగినాయి. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. అన్న, కమిషన్ వేసింది కాంగ్రెసే ఆనాడు, కమిషన్ రిపోర్ట్ అమలు చేయాల్సిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది. అన్న, ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం మా ఆవేదన, అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్నా. దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సామాజిక నేత కోరిండో దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి, అదే సమయంలో పండిట్ దీన్ దయాల్ గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో అంత్యోదయ స్ఫూర్తి అయినా పండిట్ దీన్ దయాల్ గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ अंबेडकर जगजीवनराम सामाजिकन्याय स्फूर्ति अभी सामाजिक न्याय रेट की प्रतिरूपमे वर्गीकरण डिमांड वर्गीकरण डिमांड परिष्करिस्ताना अंत्योदय पूर्ति अमल वाले अंबेडकर को सामाजिक न्याय अमल वाले इधर एवरी व्यतिरेकम का अनुकूल का पंडित दीन दयाल गारु देश संक्षेम फलालु अत्यंत पेदलकु अंदाली चिट्ट चिवरिकि अंदालनि आ महानीयुडु दीन दयाल गारु चेप्पारु। अंबेडकर जगजीवन रामुलु ई देश रिजर्वेषन्ल फलालु अंदरिकि अंदाలని चेप्पि ओक वैपु आ महानीयुलु चेप्पारु। आ महानीयुलु चेप्पिन अमलु जरगकपोवడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతూ వచ్చింది గనుక దీన్ని న్యాయం చేసే బాధ్యత మీ మీదే ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్న। మీరు నిజాయితీపరులు సంకల్పరులు మీరు अंदर दृष्टि गांभीर कंदर दृष्टि दृढ़ उ मन वेन्नपूस लाटदने विषय मन वेन्नपूस लाटदने विषय नैनोकसारी गमनिंचा गुंडे गट्टिदी ఎన్నో అవంతరాలను ఎన్నో అడ్డంకులను ఎన్నో నిందలను ఎన్నో బెదిరింపులను మీరు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కాడికి మీరు వచ్చారు। అదే సమయంలో అంత గుండె నిప్పరం ఉన్నా కూడా మీ మనసు ఎంత వెన్నెలాంటిదో నేను ఒకనాడు పార్లమెంట్లో చూశాను। మనందరూ తెలుసు గులాం నబీ ఆజాద్ గారు పార్లమెంట్లో వీడ్కోలు తీసుకునే సమయంలో మీ వీడ్కోలు ప్రసంగంలో చిరకాల మిత్రుడిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ను గుర్తు చేసుకొని మీరు కన్నీరు తీసిందంటేనే మీరెంత మనసు ఎంత వెన్నెలాంటి మనసు అది రుజువు అయిపోయింది। చాలా మంది మేము వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం మాట్లాడేవాళ్ళు ఉన్నారు కానీ నా ముస్లిం పేద మహిళలు కాదుకున్నది మీరే। ఒక నాయకుడు కనీసం పార్లమెంట్ నుంచి పోతున్నారంటే భావోద్రేకానికి గురైంది మీరే, ఎప్పుడైనా ఆదుకునేది మీరే। ఒక్క మాట చెప్పాలంటే ఈ దేశాన్ని ఆదుకునే విషయంలో ఈ దేశాన్ని కాపాడే విషయంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని మించిన మరో నాయకుడు ఈ దేశంలో లేడు మళ్ళీ రాడనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ ఈ విషయంలో అన్నగా మీ తమ్ముడుగా మీ చోట బ్రదర్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అన్న। మీరు దలుచుకుంటే కాందేది లేదు, మీరు దలుచుకుంటే కాందేం లేదు అంతే। ఎందుకంటే మీరు వస్తున్నారంటేనే దేశం మొత్తం మీద అభిప్రాయం చూసా, నేను చాలా మంది మేధావుల అభిప్రాయం చూసా। నాతో చాలా మంది మాట్లాడిండు, వాళ్ళు ఒకటే చెప్పిండు, కృష్ణ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఈ వేదిక మీదకి వస్తున్నారంటే మీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అని చెప్పి చాలా మంది అన్నారు। ఎందుకు ఎవరు వేదిక మీదకి వచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదు, కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశంలో సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది। ఆయన చేయడానికి అవకాశం లేని విషయాలు ఏది చెప్పడు, హామీలు అనవసరంగా ఇవ్వడు, ఒక్కసారి ఆలోచించి ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని అధిగమించి దాన్ని అమలు చేస్తాడు। ఆ ఒక్క విశ్వాసం మాత్రం ఈ దేశంలో ఎవరు సంపాదించుకోలేనంత విశ్వాసం మీరు సంపాదించుకున్నారన్న। ఈ దేశంలో ఒక మాటిస్తే తప్పుకోడు, ఒక మాటిస్తే నిలబడతాడు, ఆ నిలబడడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడు। అంత దమ్మున్న గర్సున్న ఏకైక నాయకుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని దేశంలో అభిప్రాయం ఉన్నది అన్నా। నేను చెప్తున్నా అది ఎవరిలో ఉన్నది, మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది, ఏమున్నది, ఆయన వేదిక మీదకి వస్తే మాట్లాడితే అది చేసినట్టే, చేస్తే రేపు మనకి ఎక్కడ ప్రమాదం అని చెప్పి భయపడేవాళ్ళు కూడా ఉన్నారు। అందువల్ల మీ అన్నగానన్నా మీరు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి ఇప్పటికే మీ నోటీసులు ఉన్న అంశం కిషన్ రెడ్డి అన్న నుంచి అనుకుంటే సంజయ్ అన్న, అదే సమయంలో మా ఈటల రాజేంద్ర అన్న, మా లక్ష్మణ్ అన్న, మా నారాయణ స్వామి అన్న, మురుగన్ అన్న మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పారు। ఇప్పటికే పెద్దలు వెంకయ్య నాయుడు గారు అంటే వ్యక్తులు కూడా పెద్ద మనుషులు కూడా మీకు ఇంతకాలం చెప్పే ఉన్నారు। అదే సమయం అద్వానీ గారి నుంచి మొదలుకుంటే గట్కార్ గారి నుంచి మొదలుకుంటే అదే సమయం రాజ్నాథ్ సింగ్ గారి వరకు అనుకుంటే అందరూ అండగా నిలబడ్డారు అన్న। మీ తమ్ముళ్ళం మాట్లాడుతున్నాం, మీ మీదనే మాకు విశ్వాసం, మీ మీదనే మాకు నమ్మకం, మీ మీదనే విశ్వాసం, మీద నమ్మకం అన్న। త్వరగా వర్గీకరణకు సమస్య పరిష్కారం చూపెట్టి మీరు పరిష్కారం చూపడానికి మీరు ఏ మార్గాలు వెతుకుతారో, ఎన్ని టెక్నికల్ అంశాలు పరిష్కరిస్తారో వాటన్నిటిని అధిగమించి న్యాయం చేసే బాధ్యత మా జాతి అంతా మీ మీదనే పెడుతుందనే విషయం కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, ఒకటన్నా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అన్న మీద అంటే దేశానికి పెద్ద అన్న మీద బీజేపీ మీద కొంత దుష్ప్రచారాలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బందిగా మారుతున్నది। కానీ మీ తమ్మునన్న మీ చిన్న తమ్ముని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీ ఆధ్వర్యంలో మీ సంకల్పంతో ఈ సమస్య పరిష్కరిస్తే నేనే కాదన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే దళితుల్లో మెజార్టీ వర్గమైన మాదిగల అండదండలు నీకు నిలబెడతానని కూడా మర్చిపోద్దని సైనం కోరుకుంటూ నేను మాటిస్తున్నా అన్న. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ మాదిగ కమ్యూనిటీ కాదన్న వర్గీకరణ సమర్థించే వికలాంగుల డిజేబుల్స్ పాల్గొంటే అన్ని వర్గాలు కూడా మాదిగ దండలకు అండగా నిలబడడానికి వచ్చినాయి. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారంటే అందరూ కూడా మాదిగల్లో అన్ని పట్టణాలు వచ్చిండ్రన్న. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారన్నా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారన్నా, ఇక్కడ మాదిగలు అందరూ ఉన్నారన్నా, కానీ వాళ్ళు ఒకటే మాట చెప్తుండ్రు, పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారు కనుక ఈ వర్గీకరణ సమస్యను వెంటనే పరిష్కరిస్తే పార్టీలకు ఖచ్చితంగా మాదిగ జాతి గౌరవ నరేంద్ర మోడీ గారికి అందరూ అండగా ఉన్నామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్న. అందువల్ల మీకన్నా మీ చిన్న తమ్ములమన్న చాలా పేద కుటుంబం వచ్చిందన్న, రిక్షా దొక్కిందన్న, ఆటో రిక్షా నడిపినన్న, బండ కొట్టినమన్నా, అదే సమయంలో చెప్పులు కుట్టుకున్నామన్నా, పేదరికుండా వచ్చినామన్నా, పూరి గుడిసన్న, ఇంట్లో వర్షం వస్తే పడుకోవడానికి చోటు లేకపోతే సాపల గంతలు వేసుకొని ఎక్కడ పడుకోలేదు తెలియని కుటుంబం వచ్చానన్న. మేము పెద్ద చదవలేదన్నా, కానీ మా జాతి పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగానే 30 ఏళ్ళు బట్టి కొట్లాడుతున్నామన్న శాంతియుతంగా, 30 ఇయర్స్ అన్న. అందువల్ల అన్న మీకు మాటిస్తున్నా, దక్షిణాది రాష్ట్రాల్లో మీకు ఒక లక్ష్మణుడిగా మీకు తోడుగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాననేసి కూడా మర్చిపోతాను సార్ నేను కోరుకుంటూ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనకు రాజకీయాలు ముఖ్యమా జాతి భవిష్యత్తు ముఖ్యమా? మనకు రాజకీయాలు ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యమా? ఒకవేళ జాతి భవిష్యత్తే ముఖ్యం అనుకుంటే, మన ఉపకులాల భవిష్యత్తు ముఖ్యం అనుకుంటే, పిల్లల చదువులు ముఖ్యం అనుకుంటే, పిల్లల ఉద్యోగాలు ముఖ్యం అనుకుంటే, మన పెద్దన్న ఈ సమస్యకు పరిష్కారం వెతికితే, మన పెద్దన్న ఈ సమస్య పరిష్కారం చేస్తే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అన్నకు పెద్దన్నకు శక్తిని ఇవ్వాల్సిన బాధ్యత, అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. ఆ విధంగా మీరు మాటిస్తారా? ఇచ్చే చేతులు ఎత్తండి. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, నో ఈ పార్టీ, నో ఆ పార్టీ, అన్నకు అండగా నిలబడమే మన బాధ్యత. ఆ విధంగా మళ్ళీ చెప్తున్నాను, ఓకే అన్న కండగుందామా? నో పార్టీ, నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, పెద్దన్న కండగుందాం. ఓకే, ధన్యవాదాలు.